మీరేంటి మీ తెలివితేటలేంటి మీరు ఉండాల్సిన పొజిషన్ ఏంటి మీరు చేస్తున్న లెక్చరర్ జాబ్ ఏంటి ఈ ఇంట్లోంచి ఎక్కడి నుంచి చూసినా నువ్వు నాకు కనబడుతూనే ఉంటావు కానీ ఒక తేజ ఏం సాధించగలడో నాకు తెలుసు బుల్లెట్ పవర్ బుల్లెట్ కి తెలియకపోవచ్చు దాన్ని ప్రయోగించే గన్నుకు తెలుసు దేవుడి దయవల్ల మళ్ళీ నిలదొక్కుకున్నా అదే 10,000 ఆ దేవుడికి దండం పెట్టావు మరి ఈ దేవుడికి अर्जेंट पनी मीद बॉम्बे वेल्तुन्नानु सुलक्षण चेप्पंडी पार्टी चेयंडी दट्स ऑल नुवा पूर्णा वेलकम एरुकु तेज अबद्धालु एं जरिगिंदी असलु नुव्वेना मेनी हैप्पी रिटर्न्स ऑफ द डे थैंक्स चेप्पालन लेदु ए एंदुकनि एंदुकनि ఎందుకని అంటే ఏం చెప్పను ప్రతిరోజు నీ రాక కోసం ఎదురు చూడడం ఇలా ఒంటరిగా కూర్చోడం ఎందుకు ఇలా అయిపోతున్నాను నేను సరే నీ పుట్టినరోజు అని చెప్పి సులక్షణ ఎంత హడావుడి చేస్తుందో తెలుసా అందరూ అక్కడ నీ కోసం వెయిటింగ్ నువ్వు ఇక్కడ సారీ పూర్ణ నాకు ఇవేవి వద్దు ఏవీ లేకుండా ఉంటేనే బాగుంటుందేమో అనిపిస్తుంది ఒకటి మాత్రం నిజం ఆ తృప్తి మెటీరియల్ సక్సెస్ వల్ల వచ్చింది మాత్రం కాదు తేజ టైం అవుతుంది తెలుసు పూర్ణ నాకు వయ్యుంది అక్కడ నా కోసం నా డబ్బు కోసం ఎదురు చూసి ఎంతో మంది ఉన్నారు నా పుట్టిన రోజున పాడి ఆడి తాగి వాంతి చేసుకుని చప్పట్లు కొట్టే వారు ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళెవరూ నాకు అక్కర్లేదు ఆ చప్పట్లు ఆ లిప్స్టిక్ సౌండ్లు వద్దు నాకు నేను కావాలి మనశ్శాంతి కావాలి మానసిక తృప్తి కావాలి అంత టెన్షన్ నుంచి ఎలా బయటపడగలిగావు ఎదిగే ప్రాసెస్ లో ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని కౌగిలించుకుంటారు నువ్వేంటి చీకటిని చేరదీస్తున్నావు దీని కారణం నువ్వే పూర్ణ పూర్తిగా నువ్వే కారణం నేనా yes నువ్వే నాలో రగిలే అగ్నిశిఖకు మొదటి నిప్పురవ రాజేసింది నువ్వే నీకు తెలియాలని కాదు ఈ లైఫ్ ప్రాసెస్ నీకు తెలిసిన సంఘం ఏమనుకుంటుందోనని భయపడుతున్నావు
నీ దుఃఖం నీ లిమిటేషన్స్ నీవి. అందుకే అంతరాత్మను చంపేసి పైకి నటిస్తున్నావు. నిజం చెప్పు, నేనంటే నీకు ప్రేమ లేదు? నన్ను పెళ్లి చేసుకోవాలని, నాతో కలిసి బతకాలని లేదు? నిజం చెప్పు, కనీసం ఈ ఒక్కరోజైనా. తేజ, ఎంత మాట అన్నావు. నేను నీ జీవితాన్ని నిలబెట్టాలని ట్రై చేస్తుంటే నువ్వు నా వ్యక్తిత్వాన్ని సమాధి చేస్తున్నావా? లేదు, ఐఎమ్ సారీ. నేను నిన్ను అనాలని కాదు, ఆవేశంలో ఏదో చెప్పబోయేదో అనేశాను. ప్లీజ్ లీవ్ ఇట్, ప్లీజ్ పూర్ణ. నీ కన్నీళ్లు తుడవడానికి నాకు 5 క్షణాలు చాలు, కానీ ఈ సభ్య సమాజంలో అది తప్పు. ఓ పెళ్ళైన ఆడదాన్ని మరో పెళ్ళైన మొగాడు తాకూడదు, ఓదార్చకూడదు. ఓకే, నీ ఫీలింగ్స్ నేను గౌరవిస్తాను, నేను దూరంగా ఉంటాను. ఈ హింస, ఈ చిత్రహింస ఎన్నాళ్ళు పూర్ణ? ఏమిటి లిమిటేషన్స్, ఏమిటి కట్టుబాట్లు, ఏమిటి సంఘం, ఏమిటి సమాజం? ఏంటమ్మా ఉన్నట్లుండొచ్చావు, అంతా క్షేమమేనా? ఏమి లేదన్నా, ఊరికనే. సులక్షణ ఎలా ఉంది? కులాసయ్యేనా? బానే ఉంది. దాన్ని కూడా తీసుకురాలేకపోయావా? తల్లి తండ్రి ఎవరూ లేని పిచ్చి పిల్ల, దానికి అమ్మైనా నాన్న అయినా అన్నీ మనమే. ఎలా ఉంది, ఏమంటుంది? ఏమీ మారలేదన్న, పరమ మూర్ఖంగా ఉంది. టీచర్ మధ్యలో నలిగిపోతున్నాడు. పూర్ణ, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు. ఇప్పుడు ఎందుకు నాన్న ఆ విషయం? అవసరం లేదా? నేను ఏదైనా తప్పు చేస్తున్నట్టు, వ్యామోహాలకి లోనైనట్టు బిహేవ్ చేశానా? ఎవరికైనా చెప్పానా? ఆవేశంలో వాదనకు దిగితే కామన్ సెన్స్ చచ్చిపోతుందని నువ్వే చెప్పావు. ఎదుటి వాళ్ళకి సలహా ఇవ్వటం వేరు, దాన్ని మనకు ఎదురైనప్పుడు అన్వయించుకోవటం వేరు. ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తున్నావట, ఏమైనా ప్రాబ్లమా? అవును, వాళ్ళిద్దరి మధ్యలో నేను ఆటలో అరటి పండులా. నాకు తెలుసమ్మా నీ పరిస్థితి. తేజకు హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చిందని తెలియగానే భయపడ్డాను, కానీ సులక్షణ్ణి కాపాడాల్సిన బాధ్యత మన మీదుంది. కానీ అది పెద్ద శుద్ధ ముద్దవుతారు. స్టేట్స్ లో పుట్టింది, ఎస్టేట్స్ లో పెరిగింది, గ్రీన్ కార్డుతో వెలిగిపోవాల్సింది. కర్మకాలి ఇక్కడ ఇలా తయారైంది. సులక్షణ మీద మా అమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. వాళ్ల అనుభవాలు, పల్లెటూరి అసూయలు, మాటలు సులక్షణ్ణి వ్యాధిగ్రస్తురాలుగా తయారు చేశాయి. తేజ ముక్కుసూటి మనిషి, వాళ్ళిద్దరి మధ్య నీ పరిస్థితి కష్టమే, కానీ పారిపోయి రాకు, బలహీనురాలివైతే తప్ప. తేజలో సమస్యలున్నాయన్నా? తేజయే పెద్ద సమస్య. ఇది చదువమ్మా.
మాయా నన్ను క్షమించు. నేను ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్న పరిపూర్ణ స్త్రీమూర్తి పరిపూర్ణే. మనసు చాలా చిత్రమైంది తల్లి. వాడి మేనమామగా వాడు అన్వేషించే వ్యక్తి దొరకాలని ఆశిస్తాను. నీ తండ్రిగా ఒక్క సంగతి గుర్తుంచుకో, తేజాలో ఫ్రెండ్ వేరు, భర్త వేరు. ఇప్పుడు మనం రక్షించాల్సింది సులక్షణ జీవితాన్ని. నేనెందుకు చెయ్యాలి, నాకేంటి లాభం అని అడగ. అది నీ తండ్రికి నువ్విచ్చే కానుక. దట్స్ ఆల్. నాన్నా, నాకు తెలుసు నీకిది బరువైన పరీక్ష, కానీ నువ్వు గెలుస్తావు, నాకా నమ్మకం ఉంది. అసలు సులక్షణి ఎలా మార్చాలో అర్థం కావటం లేదు. దాని ఫ్రిజిడిటీకి కారణం తెలుసుకో. బహుశా మడుగు, పూజలు, స్నానాలు వీటి వల్ల వచ్చింటుందా? అవి కాదు, దానికి ఏదో మౌలికమైన కారణం ఉంది. బహుశా దానిలో మా అమ్మ పెంపకం, శారీరక వాంఛల మీద విరక్తి, భ్రాంతి, పెగటు పెరిగిపోయి ఉండాలి. నిజమా? జీవితం గురించి తెలియజెప్పు, సులక్షణను మార్చు, ఒక మంచి స్నేహితురాలిగా తేజకు మంచి వాతావరణం అందించు. నువ్వు చదువుకున్న చదువు, నీ వ్యక్తిత్వం సార్థకం కావాలి. ఈ బాధ్యత నీది. నమస్కారం సార్. నా పేరు పరిపూర్ణ, తేజ నా చెల్లెలి భర్త. తేజ కేసు గురించి, తేజ భార్య సులక్షణ విషయం మాట్లాడదామని. సులక్షణ టిపికల్ కేసు. ఎన్నోసార్లు తేజ గారికి ఆవిడ ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాను. ఆవిడ వద్దు రాను అంటోంది అని అంటున్నారు. అవును, సులక్షణ తొందరగా ఎవరికీ అర్థం కాదు. పేషెంట్తో మాట్లాడించి వారికి తెలియకుండానే వారిలో మౌలికమైన గుణాలను కనుక్కోవడమే మా వృత్తి. అప్పుడు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. తేజగారి బాధ, ఆయన పరిస్థితి చూశాక మీరు నాకు పేషెంట్గా వస్తారనుకున్నాను, ఫ్రెండ్లా వచ్చారు. అసలు తేజ ప్రాబ్లం ఏంటి? నిజం చెప్పమంటారా? మీరే అతని ప్రాబ్లం. నేనా? తెలియకుండానే అడుగుతున్నారా? సులక్షణను మార్చు, ఒక మంచి స్నేహితురాలిగా తేజకు మంచి వాతావరణం అందించు. ప్రతి సమస్యకు కాసేపు ప్రశాంతంగా ఆలోచిస్తే జవాబు తెలుస్తుంది. కానీ మనలో దొరికే జవాబును ప్రపంచమంతా వెతికితే గాని తెలుసుకోలేము. నిజమే మీరు చెప్పింది. అతని సమస్య జవాబు మీరే. మీరంటే అతనికి చాలా గౌరవం, అభిమానం. ఇంకా ఇంకా నా గురించి ఏం చెప్పాడు? ఆయన చెప్పినట్లుగా మీరు బేల కాదు, అవల కాదు, ఓడిపోవడం తెలియదు, కట్టుబాట్లకు లోబడి కాంప్లెక్స్లో బతకడం లేదు, ఏదో కోరుకుంటూ ఏదో ఊహించుకుంటూ నిరాశగా జీవించడం లేదు. తేజ తనకు కావలసిన విధంగా మిమ్మల్ని ఊహించుకున్నాడు, కానీ మీరు వేరుగా ఉన్నారనిపిస్తుంది. సక్రమంగా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. మీలాంటి వ్యక్తులు నాకు చాలా అరుదుగా తగులుతూ ఉంటారు. మీరు ఈ సమస్యను చాలా సులభంగా సాల్వ్ చేయగలరు. ఏ పరిస్థితుల్లోనూ తెలుసా? నేను నా గురించి, నా ఇగో గురించి ఆలోచించక ఎదుటి వాళ్ల బాధని అర్థం చేసుకున్నప్పుడు. యుఆర్ రైట్. తేజ మాటల్లో ఎక్కువగా వాడే పదం ఒకటింది పరిపూర్ణ గారు. ఏంటి సార్? సులక్షణే సరిగ్గా ఉంటే. ఈ మాట అన్నింటికీ బేస్ అనుకుంటా. దీన్నే మీరు గైడ్ లైన్ గా స్వీకరించవచ్చేమో. థ్యాంక్స్ సార్. చాలా వరకు సులక్షణ సమస్యకు ఇది పరిష్కారం కావచ్చు. ఆవిడలో ఫ్రిజిడిటీ అతని మూడు వంతుల ప్రాబ్లంకి కారణం. మీద చెయ్యగానే భయంతో అరుస్తుంది, మనిషిని తోసేస్తుంది, వెర్రిగా అరుస్తూ పారిపోతుందని చెప్పాడు. ఆవిడ తీసుకురాడు. ఫ్రిజిడిటీ, ఆ విషయం నేను కనుక్కుంటాను. ఇక తేజాన్ని బాధిస్తుంది ఆ అసంతృప్తే మొదటి కారణం అన్నమాట. రెండు, నా పట్ల నిషిద్ధమైన ఆకర్షణ అన్నమాట. మూడు,
నేనతను సమస్యలకు పరిష్కారం అని ఫీల్ అవటం లేదు. నా వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవటం లేదు. అద్భుతం మీ అనాలిసిస్. మీరు ఎక్స్‌పెరిమెంట్ చేయండి. నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థాంక్యూ సర్. పరిపూర్ణం కాదా జీవితం. పూర్ణ ఏంటి బ్యాగు ఎక్కడికి బయలుదేరా? ఊరికి. ఏ ఊరికి? మీ ఊరికా? కాదు, మీ ఊరికి. మా ఊరికా? ఇప్పుడెందుకే అక్కడికి? నువ్వు రాకూడదు, సరదాగా 4 రోజులు ఉండి వచ్చేద్దాం. ఏది ఆ సదాశివ మామ ఇంటికా? ఏ సదాశివ మావి ఉంటే ఏమవుతుంది? ఏమీ కాదు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఏ ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకంటే ఏం లేదు, ఆ వెద్ద పల్లెటూళ్ళో నీకెంత వస్తుంది? తేజ, ఊరెళ్తున్నాను, తోడొస్తావా? నేను కొంచెం బిజీగా ఉన్నాను. సారీ పూర్ణ, నువ్వు వెళ్ళిరా, కావాలంటే సూని తోడుగా తీసుకెళ్ళు. తను రానంటుంది. ఏం పాపం, ఆ గాలి, నీరు, ఆ పద్ధతులు, ఆ వాతావరణం సులక్షణకి ప్రాణం కదా. వెధ ఊరు, వెధ మనుషులు నాకిష్టం లేదు. ఎప్పుడు ఎవరికి దేని మీద ప్రేమ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అలాగే విరక్తి, అసహ్యం కూడా. వండర్, వస్తాను బాయ్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు ఆ ఊరికి వెళ్ళొద్దు. సారీ, నేను ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని ఎవరికోసం మార్చుకోను. బాయ్, వస్తాను. ఇది పెద్ద జగముండి. వద్దు అన్న పనిని కావాలని నెత్తిన వేసుకుంటోంది. వెళ్ళొద్దు ఆ దిక్కుమాలిన ఊరికి అంటే ఏమైనా సరే వెళ్ళి తీరుతాను అంటుంది. దీని కర్మ. ఆ దేవుడే దీన్ని కాపాడాలి. ఎవరూ లేని ఆ కొంపలో ఉండి ఏం చేస్తుందో, ఏం సాధిస్తుందో. ఏమే పూర్ణ, రారా. ఒంటరిగా వచ్చావు, ఏమైనా పని మీద వచ్చావా? లేదత్తయ్య, సరదాగా 4 రోజులు గడిపెళ్దామని. కాలేజ్ సెలవు పెట్టి మరి ఎందుకు వస్తావులే? ఏదో కారణం ఉండే ఉంటుంది. ఈ ఇల్లు కొంప తీసి అమ్మకానికి ఏమైనా పెట్టారా? అలాంటిదేమీ లేదత్తయ్య. ఉంటే మాత్రం చెప్తారా ఏంటి? ఇది కాస్త అమ్మి మమ్మల్ని ఖాళీ చేయించారు కదా. లేదు, అలాంటి ఆలోచనలతో రాలేదు. నన్ను నమ్ము. నాన్న పంటల విషయం కనుక్కొని శిస్తు కట్టి రమ్మన్నాడు అత్తయ్య. మావే లేడా అత్తయ్య? ఆయనకు తీరికెక్కడదమ్మా, ఎంతసేపు మీ మీద ధ్యాసే. అదేనమ్మా, మీ ఆస్తులు కాపాడడం మీదే ధ్యాస. ఏది ఆ సదాశివ మావి ఇంటికా? ఏ సదాశివ మావి ఉంటే ఏమవుతుంది? ఏమీ కాదు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. అది కాదే అమ్మాయి,
ఎంత చక్కగా ఉన్నా విరబోసిన విరజాజిలా ఎందుకే ఇలా అడవి కాచిన వెన్నెల్లా బ్రతుకుతున్నా పోనీ నచ్చిన వాణ్ణి మళ్ళీ పెళ్లి చేసుకోరాదే మీ చెప్తే పల్లెటూరు మాటలని తోసేయకు వయసులో ఉన్నావు సులక్షణ దాని మొగుడు ఒక్కదానివే వాళ్ళతో ఉండకు ఏ రోజులు ఎలాంటివో ఇప్పటికే నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటున్నారు ఉండు కాఫీ తెస్తాను వదిలే అత్తయ్య కొంచెం పొలం దాకా వెళ్ళొస్తాను బ్యాగ్ లోపల పెట్టించు చీకటిపడేలోపు వచ్చాయి పురుగు పుట్రా ఉంటాయి అలాగే అత్తయ్య कटी कम्मी ना सोधरी